సేమియా కేసరి చేసుకుంటున్నాం కదా, ఆ ప్లేట్ ఉంటుంది తీసుకొచ్చి పెట్టు. టీ బరువు మొయలేదు. ఇదిగో బాబా ఇక్కడ పెట్టేస్తా. అసలు కేసరి అంటే ఏమిటి? కుంకుమ పువ్వు. ఈ కుంకుమ పువ్వు ఇలా నానబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. ఇది సేమియా. ఈ పాత్ర ఎంత ఉందో ఆ పాత్ర నిండా మనం సేమియా తీసుకున్నాం. దీనికి రెండింతలు పంచదార రెడీ చేసుకోవాలి. ఇదిగో పంచదార రెండింతలు రెడీగా పెట్టాను. అలాగే దీంట్లో కలపాల్సిన నీరు ఎంత అంటే ఈ కప్పు అంతే రెండు కప్పులు నీళ్లు పోయాలి. ఓకే, ఈ ముందు లెక్క అంటే ఆ మూగుడు తీసుకురమ్మా. మూగుడు దీని మీద పెట్టి పొయ్యలకి చెబ్బాయి. అందులో ఈ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సేమియా తీసుకుని చక్కగా ఇందులో వేసుకోవాలి. బాగా వీపు. చూసారా కొంచెం బ్రౌన్గా అయింది కదా. ఇప్పుడు జీడిపప్పు వేసేయచ్చు. అలాగే ఈ ఎండు ద్రాక్ష కూడా వేసేయాలి. ఇప్పుడు నెయ్యి రాకుండా కంచంలో తీసి ఇప్పుడు తీసాం కదా. ఇప్పుడు ఇందాక సేమియా వేసిన బౌల్ ఖాళీగా ఉంది కదా, ఇప్పుడు దీంట్లో రెండు బౌల్స్ నీళ్లు దాంట్లో వేయాలి. కరెక్ట్గా పోయి దాంట్లో నీళ్ళు. అది ఇంకో కప్పు వేసి ఇప్పుడు ఈ పంచదార దీంట్లో వేసుకోవాలి. ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల నీళ్లు, రెండు కప్పుల పంచదార, రెండు కప్పు కూడా వేసి ఇప్పుడు ఇదిగో ఇప్పుడు మనం కేసరి పెట్టుకున్నాం కదా, ఈ కేసరి కూడా దాంట్లో వేసేయాలి. అదే కుంకుమ పువ్వు. ఇప్పుడు ఇది చక్కగా మరగాలి. అది మరిగిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా సేమియా, ఇది అందులో కలపాలి. బావా బావా, ఏంటో నువ్వు ఆదిద్దుతే నీకు తాయిలం ఇస్తాను. సరే ఇవ్వు ఏదో ఒకటి. ఇదో ఏంటో చిన్నప్పటి నుంచి అంతే బాబా, ఏదో ఒకటి ఇస్తూనే ఉంటా. పెద్దలతో మాట్లాడతా చూడు ముందు. ఏంటిది? బెల్లం. తెలుసు కానీ ఇంక నాకేదో ఇస్తాం అనుకున్నా. బావా మారమ్మా అని ఆదిద్దు కదా. జరగని పని గురించి మాట్లాడొద్దని చెప్పు. జరగదన్నా ఊరుకోదా పిల్ల. ఒక్కసారి నేను దిద్దను కాక దిద్దను, అర్థమైందా? మన ఇద్దరి మధ్య ఛాలెంజ్ అలానే ఉంది. వంట మొదలు పెడతారా? బండి ఇదిగో ఈ సేమియా అందులో. అది వేసావా? ఇప్పుడు ఇది బాగా ఉడికి దగ్గరగా వచ్చేస్తుంది అనమాట, అంటే చిక్కబడుతుంది అనమాట. అయిపోయింది, చక్కగా దింపేసాయి. పట్టుకోట్టు బాబాయ్. సేమియా కేసరి ఒక కడాయి పెట్టుకొని నెయ్యి కరిగాక ఒక కప్పు సేమియా వేసి కొంచెం వేయించి జీడిపప్పు కిస్మిస్లు వేసి నెయ్యి లేకుండా సేమియాను తీసేయాలి. తర్వాత అదే కడాయిలో రెండు కప్పుల నీళ్లు పోసి రెండు కప్పుల పంచదార కుంకుమ పువ్వు వేసి మరిగాక అందులో ముందుగా వేయించిన సేమియా వేసి దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సేమియా కేసరి సిద్ధం.